ఇవి కాకుండా ఈరోజు పిలిచింది 179 సచివాలయం కూడా పిలిచాం. ఇక్కడ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా అన్నా క్యామ్, హరే రామ్, వీళ్లు మన అక్షయ పాత్ర ఎక్సలెంట్ వర్క్ చేశారు. అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాలంటరీగా చాలా మంది పనిచేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హోటల్ అసోసియేషన్ కానీ వీళ్లు కూడా చాలా బాగా పనిచేశారు, అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ. ఇప్పుడు మనకు ఒక మనం అనౌన్స్ చేశాం లిస్ట్ అంతా కూడా, గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఆన్లైన్ లో పెట్టాం. రెండు పంచాయతీల్లో సచివాలయాలలో పెట్టాం. మూడోది నేరుగా బెనిఫిషరీకి ఒక మెసేజ్ ఇచ్చాం. ఇవి ఇచ్చిన తర్వాత ఒక 18,000 వచ్చాయి. 13,000 మంది ఉన్నారు. 5,000, 4,000 డూప్లికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసే ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్స్ ని ఈ 13,000 లోకల్ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజ్ చేసినా ఒక్కసారి మీరు చెక్ చేసుకుని ఎలాంటి కంప్లైంట్ లేకుండా 30 లోపల మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీళ్లలో జనైన్ ఉంటే అవి కూడా ఈ 4-5 రోజుల్లో కంప్లీట్ చేసి విల్ క్లోజ్ టోటల్ అకౌంట్స్. ఇక్కడ కృష్ణబాబు, నువ్వు యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఎందుకంటే అప్పుడు మెయిన్ గా కోఆర్డినేట్ చేసావు, కాబట్టి కోఆర్డినేట్ చేసినప్పుడు ఇప్పుడు వదిలేస్తే కరెక్ట్ కాదు, చేసిన వాళ్ళని గుర్తించాలి. ఆల్మోస్ట్ తమకు తెలిసిందే సార్, మ్యాసివ్ అరేంజ్మెంట్స్ ఎస్పెషల్లీ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ పర్సనల్ గా ఈ వార్డ్స్ లో ఉండడం వల్ల మా కోఆర్డినేషన్ కూడా ఈజీ అయింది. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కన్నా సార్, మిగతా యాక్టివిటీస్ తో పాటు ఎస్పెషల్లీ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా స్పెసిఫిక్ మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన, ఒకటి డ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆల్సో సబ్సీక్వెంట్ గా కూడా మనకు అట్లీస్ట్ ఈ డిసీజెస్ అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకోకుండా, ఏది ఎపిడెమిక్ పాపులేషన్ కి రాకోకుండా మనకి కంట్రోల్ అయింది సార్. ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్ శానిటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్న డిఫికల్టీస్ లో బాగా చేశారు. సో ఆల్మోస్ట్ 14,973 టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ జస్ట్ 12 డేస్ లో మనం లిఫ్ట్ చేయగలిగాం సార్. సో దట్ హ్యాస్ రియల్లీ ఇంప్రూవ్డ్ ద శానిటేషన్ కండిషన్స్. సో అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా టోటల్ గా 2,02,000 మెంబర్స్ దే హ్యావ్ విజిటెడ్ ది హెల్త్ క్యాంప్స్ సార్, స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్స్ కానీ జనరల్ హెల్త్ క్యాంప్స్ కానీ. ఆల్మోస్ట్ 550 MLHPs ని బీఎస్సీ నర్సింగ్ స్టాఫ్ ని తీసుకొచ్చి హౌస్ టు హౌస్ మనం ఎన్యూమరేషన్ చేసి డిసీజ్ ప్రొఫైల్ ఎలా ఉంది, దాని ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి సెపరేట్ గా అకామిడేషన్, ఫుడ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి వారం రోజులు మనం డిప్లాయ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము. అలాగే మెడిసిన్స్ ఆల్మోస్ట్ 2,30,000 కిట్స్ మనం ఇంటింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం సార్. అలాగే మెడికల్ కాలేజెస్ 8 మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు నుంచి నారాయణ మినిస్టర్ గారు కూడా వాళ్ళ కాలేజ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ ఉన్న 7 మెడికల్ కాలేజెస్ తో కలిపి స్పెషలిస్ట్ క్యాంపులు ఆర్గనైజ్ చేశాం సార్. అప్పుడు మనకేంటంటే ఎస్పెషల్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫీవరు, తర్వాత ఈ బ్యాక్టీరియాలజికల్ ఇన్స్పెక్షన్స్, మన ఈ స్కిన్ డిసీజెస్ కొంచెం బాగా ఎక్కువ రిపోర్ట్ అయినాయి సార్. సో స్పెషలిస్ట్ క్యాంపులు పెట్టిన తర్వాత పీపుల్ హ్యావ్ యూజ్డ్ దెమ్ ఎక్స్టెన్సివ్లీ. అలాగే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 600 మెంబర్స్ ని అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి మొబిలైజ్ చేసి యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ, అలాగే ఫాగింగ్ కానీ ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేయడం వలన ఆల్మోస్ట్ వాళ్ళు 12 రోజులు చేశారు సార్. సో దానివలన మనకి ఫర్దర్ అప్పుడున్న ఫీవర్స్ కన్నా దాని తర్వాత మనకేమీ స్పర్ట్ ఏమి రాలేదు సార్. సో దట్ ఇండికేట్స్ అట్లీస్ట్ మనం ఈ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నాము. దీంతో పాటు సార్, యాక్చువల్ గా స్టాగ్నేషన్ మీరు చెప్పారు, ఎస్పెషల్లీ ఆర్గానిక్ మ్యాటర్ను ఫీకల్ మ్యాటర్ అంతా కలిపి వాటర్లో చాలా
బ్యాడ్ కండిషన్ వచ్చి వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిన స్టేజ్ లో రకరకాల మెథడ్స్ లో అంటే బ్లీచింగ్ పౌడరే కాకుండా బయో రెమిడియేషన్ కూడా చేయడం మంచి ఎఫెక్ట్ వచ్చిందని టెస్ట్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి సార్. అంటే ఓడర్ తగ్గడమును అట్లీస్ట్ ప్రజలకి కాళ్ళుకి వాటికి స్కిన్ డిసీజెస్ తగ్గడం అవి కూడా రిపోర్ట్ అయినాయి. సో ఓవరాల్ ఆఫ్ కోర్స్ తమరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్, బట్ మా లెవెల్ లో వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ ఆల్ ద పీపుల్ హావ్ ఎక్సీడింగ్లీ డన్. మండే నేను అందరినీ ఒపీనియన్ అడుగుతాను, పబ్లిక్ ఒపీనియన్, ఆ రోజు మీకు ఫైనల్ ప్రోగ్రెస్ ఇస్తాను. నా పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ అందరివి తప్పకుండా సార్. మీరు మీరు సెకండ్ డే నుంచి మీరు చూస్తూనే ఉన్నారు సార్, జనరల్ గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఆఫీసర్స్ గానీ గవర్నమెంట్ గానీ ఇదంతా కూడా రీజనబుల్ గా బాగా పెరిగింది. డెఫినెట్లీ ఎవ్రీబడి హాజ్ డన్ ఎక్స్ట్రీడింగ్లీ గుడ్ వర్క్ సార్, బట్ డెఫినెట్లీ ఇలాంటి కెలామిటీలో వీ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మచ్ బెటర్. డెఫినెట్లీ వీల్ లెర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ స్మాల్ మిస్టేక్స్ అండ్ వీల్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ మ్యామ్.